మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రక్రియను తన భర్త భార్యపైన చేయవచ్చు. ఒక భార్య తన భర్తపై, ఒక ప్రియుడు తన ప్రియురాలుపై, ఒక ప్రియురాలు తన ప్రియుడిపై, ఇలా ఎవరినైనా బాగా దగ్గరగా రోజూ కలుస్తూ కలివిడిగా ఉండేవారిపై ఎవరైనా చేయవచ్చు. అయితే చాలామంది వశీకరణం అనగానే ఏదో తప్పు జరుగుతుంది, ఒక మనిషికి అన్యాయం జరిగింది, ఏదో చేస్తున్నారు అనే భావిస్తారు. నిజానికి వశీకరణకు సరైన పద్ధతులు ఉపయోగిస్తే ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు. వశీకరణం తమ అవసరాల కోసం చెడు విధానాలతో ప్రయోగించడం వలన సమస్యలు ఎదురవుతాయి. నిజానికి దీన్ని ఎవరూ కూడా చెడు ఉద్దేశాలతో చెడు జరగాలని చేస్తే చేసిన వారికి ఎంతో కొంత చెడును పిగులుస్తుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత తూర్పు దిక్కుకు తిరిగి చేతుల్లో కొంచెం ఉప్పును తీసుకుని 1 గంట వరకు ఇప్పుడు తెలియజేయబోతున్న మంత్రాన్ని జపించండి. ఎవరూ మిమ్మల్ని కదిలించకుండా చూసుకోండి. మీ దృష్టిని ఉప్పుపై మాత్రమే నిమగ్నం చేయండి. మీరు ఎవరినైతే వశీకరణ చెయ్యాలి అనుకుంటున్నారో వారిని ధ్యానంలో ఉంచుకోండి. ఓం భగవతి భాగం భాగి దేవి ప్రేమో వశీకరకర స్వాహ. ఇలా పూర్తిగా 1 గంట వరకు జపించాలి. జపించిన ఉప్పును సురక్షితంగా ఒక చోట ఉంచండి. ఎవరూ చూడని రహస్య ప్రదేశంలో దీనిని పెట్టండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎవరినైతే వశీకరణ చెయ్యాలి అనుకుంటున్నారో వారికి 3 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని వేరువేరు రోజులు వేరువేరు సమయాల్లో భోజనంలో పెట్టాలి. ఒక్కసారి పెడితేనే దీని పనితీరు మీకు తెలుస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రక్రియ సమయంలో మాంసాహారం మద్యపానం వంటివి చేయకూడదు. అది తప్ప ఎటువంటి వంటకంలోనైనా ఎందులోనైనా కలిపి ఇవ్వవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.